అంటే సెపరేట్ కాదండి దిస్ ఇస్ అినిమం థింగ్ వీ షుడ్ అండర్స్టాండ్ గవర్నర్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈజ్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ కాబట్టి గవర్నమెంట్ చెప్పిందే గవర్నర్ చదువుతారు తప్ప గవర్నర్ సంతం కవిత్వం ఉండదండి ఉండటానికి ఆస్కారం కూడా లేదు ఉంటే అప్రోచ్ ఇట్స్ అన్డెమోక్రాటిక్ వాట్ ఎవర్ క్యాబినెట్ డిసైడ్స్ హీ రీడ్ అవుట్ డెఫినెట్గా క్యాబినెట్ చెప్పదలుచుకున్నది చదువుతారు క్యాబినెట్ చెప్పిందే చదివిన అధ్యక్ష నేను గతంలో కూడా చెప్పిన ఈ విషయాన్ని చాలా స్పష్టంగా క్లారిఫై చేస్తాను ఇంకోటి కూడా అధ్యక్ష మన దేశంలో కొన్ని రాంగ్ ఎనామలిక్స్ తెచ్చిండ్రు అలా చాలా పెద్ద పెద్ద పార్టీలు మనం ప్రస్తావన అవసరం లేదు డెమోక్రసీలో తప్పకుండా చాలా బలోపేతంగా ఉండవలసిన ఇన్స్టిట్యూషన్ డెమోక్రసీని నమ్మే వాళ్ళకు పార్టీ వ్యవస్థ అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ వారు ఉన్నారు మొన్న రాజస్థాన్లో గవర్నమెంట్ వచ్చింది ఛత్తీస్గఢ్లో వచ్చింది మధ్యప్రదేశ్లో వచ్చింది ఏ పార్టీ ప్రభుత్వం వచ్చిందంటే ఏం చెప్తారు అధ్యక్ష కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా చెప్తారు వేరే చెప్పరు అట్నే తెలంగాణలో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది అలా వండరేముందని నాకు అర్థం కాదు డెఫినెట్గా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నమాట రియాలిటీ కదా ఆ రియాలిటీ ఉండగా దాన్ని ఏదో కానట్టు ఆత్మహత్యలు చేసుకొని ఇంకేదో చెప్పి ఎందుకండి ముసుగుల గుద్దులాటలు కాబట్టి స్పష్టంగా ఉన్నది ఉన్నట్టు ప్రజలకు చెప్పడం మంచిది ప్రజాస్వామ్యంలో ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవడం మంచిది గవర్నర్ ప్రసంగం కూడా డెఫినెట్గా టీఆర్ఎస్ మేనిఫెస్టోనే ప్రతిబింబిస్తుంది టీఆర్ఎస్ కేబినెట్ యొక్క మైండ్నే ప్రతిబింబిస్తే తప్ప వేరే చేయదండి అట్లాంటి రాంగ్ ప్రాపకండా కూడా మంచిది కాదు కాబట్టి గవర్నర్ గారి ప్రసంగం రైట్ లైన్లో ఉంది రైట్ పర్స్పెక్టివ్లో ఉంది అందులో ఇబ్బంది ఎవరికి కూడా ఏం లేదు అధ్యక్ష అధ్యక్ష ఇందాకన మనవి చేసినట్టుగా చీకట్లోకి బాణం వేసిన పద్ధతులు మేము వ్యవహారం చేయదలుచుకోలేదు అధ్యక్ష ఇది స్పష్టంగా నేను కుండబద్దలు కొట్టినట్టు కూడా చెప్పినాను